వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మనం ఏ 10 స్కిల్స్ మన రెజ్యూమేలో ఇంక్లూడ్ చేయాలి దాని గురించి చెప్దామని వచ్చాను. అలాగే మన రెజ్యూమే ఎంత ఇంపార్టెంటో నేను ఇంతకుముందు చాలా వీడియోలో డిస్కస్ చేశాం. అసలు రెజ్యూమే షార్ట్ లిస్ట్ కావాలంటే మీరు కొన్ని లైక్ మంచి వేలో రెజ్యూమేని ప్రిపేర్ చేసుకోవాలి, ప్రొఫెషనల్ వేలో ఉండాలి. ఆల్రెడీ మనం ఇంకా ఎలానే రెజ్యూమేని ఎలా ఇంప్రెసివ్ చేయాలో అసలు ఎలా తయారు చేసుకో ఆ టిప్స్ కూడా చెప్పాను. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నా అంటే 10 స్కిల్స్ ఆ నేమ్స్ మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, మీరు వాటి గురించి ఒక 10 స్కిల్స్ తీసుకొచ్చాను. సో అది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి క్రియేటివిటీ. మనం మెన్షన్ చేసేటప్పుడు క్రియేటివిటీ అని మెన్షన్ చేస్తాం కదా, సో అలా కూడా మెన్షన్ చేయొచ్చు మన స్కిల్స్ క్రియేటివిటీ. సో క్రియేటివిటీ ఏంటి? థింకింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాక్స్, అందరికంటే డిఫరెంట్గా ఆలోచించడం, మనం కొత్తగా ఆలోచించడం క్రియేటివిటీ అంటే. అండ్ కమింగ్ అప్ విత్ ద క్రియేటివ్ సొల్యూషన్ కెన్ బీ ఏ రియల్ అసెట్ ఇన్ ఎనీ రోల్. సో మనం దేనికైనా క్రియేటివ్ సొల్యూషన్గా ఉంటే మనకు ఏ రోల్లో అయినా మనకు అది చాలా మేలు చేస్తుంది. సో క్రియేటివిటీ మైండ్ ఉండాలి. కొత్త అవుట్ ఆఫ్ ది బాక్స్ చేసేటట్టు ఉంటే మీకే యూస్ఫుల్ అవుతుంది. ప్లస్ అది ఉందనుకోండి, మీరు క్రియేటివిటీ అని పెట్టుకోండి, అలాంటి ఆలోచనలు ఉంటాయి. సో మీరు కంపెనీ వాళ్ళు కూడా హైర్ చేసుకోగల అవి చూస్తారు కాబట్టి, మీరు క్రియేటివిటీని పెట్టినప్పుడు కూడా రెజ్యూమేలో వాళ్ళు మీరు టెస్ట్ చేస్తారు. సో మీ క్రియేటివిటీ ఎంత ఉందో కూడా టెస్ట్ చేస్తారు కాబట్టి దానికి కూడా రెడీ కండి, ప్రిపేర్. మీరు పెట్టిన ప్రతి స్కిల్ గురించి మీకు ఉందా లేదా అనేది చూసుకోండి ఒకసారి, మీ దగ్గర ఎంత క్యాపబుల్ ఉన్నారు. తర్వాత రెస్పాన్సిబిలిటీ. సో మనం ఎక్కడైనా రెస్పాన్సిబుల్గా ఉండాలి. సో మనం అయితే ఇక్కడ జాబ్ రోల్ ఏంటి, యూ నీడ్ టు బీ వెరీ రెస్పాన్సిబుల్ ఎట్ యువర్ జాబ్. మన జాబ్ దగ్గర మనం చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. డూయింగ్ యువర్ వర్క్ విత్ సిన్సియారిటీ అండ్ యాక్సెప్టింగ్ యువర్ మిస్టేక్స్ ఆల్వేస్ బెనిఫిట్స్ యూ. ఎప్పుడైనా ఏ వర్క్లో అయినా సిన్సియర్గా వర్క్ చేయాలి. తర్వాత మన ఏదైనా మిస్టేక్ చేస్తే యాక్సెప్ట్ చేయడం ఉండాలి. సో అది మనకు చాలా బెనిఫిట్ చేస్తుంది. సో మీ రెస్పాన్సిబుల్గా ఉన్నప్పుడు మీ జాబ్ పైన మీకు చాలా అది అవసరం. సో ఇది కూడా రెస్పాన్సిబిలిటీ పెట్టుకోవాలంటే దానికి తగ్గట్టు పెట్టుకోవచ్చు స్కిల్. సో నేను దాని అంటే ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీ అని పెట్టి దాని గురించి ఇక్కడ డిస్కస్ చేశాను. సో అలానే డిస్కస్ చేస్తాను మిగతా కూడా. తర్వాత సిన్సియారిటీ. మనం సిన్సియారిటీ అని పెట్టు, యూ షుడ్ బీ వెరీ సిన్సియర్ అబౌట్ యువర్ వర్క్. మన వర్క్ గురించి మనం రెస్పాన్సిబుల్గా ఉన్నాం, తర్వాత సిన్సియర్గా ఉండాలి. యూ కెన్నాట్ టేక్ యువర్ వర్క్ లైట్లీ. మన వర్క్ ఎప్పుడైనా చిన్నదైనా పెద్దదైనా లైట్గా తీసుకోవద్దు. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్. మన అదైతే చాలా ఇంపార్టెంట్. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయని రాసినా వాళ్ళు అప్పుడే మనం గుర్తుపడతారు కదా. వాళ్ళు మనం రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వెన్ మనం ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు మనం రాసింది కరెక్టేనా కాదని రెజ్యూమేలో. సో యూ షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యూ మస్ట్ నో హౌ టు బిహేవ్ విత్ అదర్స్. మెయిన్గా నీకు ఫస్ట్ అయితే ఎలా బిహేవ్ చేయాలో తెలిసి ఉండాలి, మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. సో అది నీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. తర్వాత ప్రొఫెషనలిజం. సో యూ షుడ్ బి వెరీ ప్రొఫెషనల్ ఎట్ యువర్ జాబ్. జాబ్ ఇస్ జాబ్, అక్కడ మాత్రం ప్రొఫెషనల్గా ఉండాలి. ప్రొఫెషనల్ స్పేస్ ఇస్ ప్రొఫెషనల్ స్పేస్ మెయింటైన్ చేయాలి. యూ కెనాట్ రియాక్ట్ ఆర్ వర్క్ లేజీలీ. సో మనం మళ్ళీ ఏదైనా వర్క్ విషయంలో లేజీగా రియాక్ట్ కావడం కరెక్ట్ కాదు. సో మీరు కరెక్ట్ ప్రొఫెషనల్గా వర్క్ చేయండి. తర్వాత టీమ్ వర్క్, ఇవన్నీ మీరు మెన్షన్ చేసుకోవచ్చు స్కిల్స్గా. సో అవి ఉన్నాయో లేవో మరి మీరు టెస్ట్ చేసుకోండి, మీ దగ్గర ఏ స్కిల్స్ ఉన్నాయో. యూ షుడ్ బి వెరీ కొలాబరేటివ్ అండ్ ఏ టీమ్ ప్లేయర్. మోస్ట్లీ ఆల్ ద జాబ్స్ రిక్వైర్డ్ ఏ టీమ్ ప్లేయర్. ఎప్పటికైనా మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళినా మ్యాక్సిమం మనకు టీం వర్క్ ఉంటుంది కాబట్టి మీరు టీం వర్క్ చేయగలుగుతారా, అందరితో కలిసిపోగలుగుతారా అనేది చాలా కూడా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి టీం వర్క్. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, వెరీ 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 ఇంపార్టెంట్. నేను చాలా వీడియోలో కూడా డిస్కస్ చేశాం, చెప్పాను కూడా. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, యూ షుడ్ బి వెరీ క్విక్ ఇన్ ఫైండింగ్ ఏ సొల్యూషన్ టు ఎనీ ప్రాబ్లమ్. మనం ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ కనుగొనడంలో క్విక్ ఉండాలి. హియర్ యూ కెన్ ఆల్సో షోకేజ్ యువర్ క్రియేటివిటీ. సో మనం ఇక్కడ మన క్రియేటివిటీ కూడా చూపించుకోవచ్చు. తర్వాత డిసిప్లైన్ అండ్ డెడికేషన్, బీ డిసిప్లైన్ ఎట్ యువర్ ఆఫీస్ అవర్స్. టైంకి రావడం టైంకి పోవడం మనం డిసిప్లైన్గా ఉండాలి. ఎవ్రీ కంపెనీ వాంట్స్ ఏ డిసిప్లైన్ అండ్ డెడికేటెడ్ ఎంప్లాయ్. సో ఎవరికైనా నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా డిసిప్లైన్ లేకపోతే కష్టం కదా. సో ఎవరికైనా నువ్వు కంపెనీలో చాలామంది స్కిల్ ఉంటుంది కానీ ఆ స్కిల్ వాళ్ళకు చాలామంది దగ్గర ఉంటుంది, నువ్వు కాకపోతే ఇంకొకటి. కానీ నువ్వు డిసిప్లైన్ మెయింటైన్ చేసి డెడికేటెడ్ ఎంప్లాయ్గా ఉంటే వాళ్ళ నిన్ను తీసేయరు, అసలు ఉంచుకుంటారు వాళ్ళు మనకి. సో వాళ్ళు హైర్ చేసుకుంటారు. సో మనం డిసిప్లైన్ అండ్ డెడికేటెడ్ ఎంప్లాయ్. సో ఇది కూడా పెట్టుకోవచ్చు మనం డిసిప్లైన్ అండ్ ఇది డిసిప్లైన్ అండ్ డెడికేషన్ అండ్. తర్వాత హానెస్ట్ అండ్ ట్రూత్ఫుల్, యూ షుడ్ బి ఏ బిలీవర్ ఆఫ్ హానెస్టీ అండ్ ట్రూత్ఫుల్నెస్. మనం హానెస్ట్గా ఉండాలి ఏ మ్యాటర్లో అయినా. నో మ్యాటర్ వాట్, నెవర్ చీట్ విత్ యువర్ వర్క్.
విత్ ద అదర్ ఎంప్లాయీస్. సో మనం ఎప్పటినీ ఎవరికి చీట్ చేయొద్దు, మెయిన్గా వర్క్ విషయంలో అండ్ అదర్ ఎంప్లాయీస్ని కూడా. తర్వాత 10th వన్ వచ్చేసి అకౌంటబుల్. యూ షుడ్ బి అకౌంటబుల్ టు యువర్ మిస్టేక్స్. మనం ఏదైనా మిస్టేక్ చేస్తే దానికి చెప్పాలి, మనం అకౌంటబుల్, జవాబుదారితనం అంటారు. సో అకౌంటబుల్గా ఉండాలి. అండ్ వర్క్ యూ డూ, మనం ఏ వర్క్ చేస్తున్నామో దానికి తగ్గట్టు మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు జవాబు ఇచ్చేటట్టు ఉండాలి. షో రెస్పెక్ట్ వైల్ టేకింగ్ టు అదర్స్. సో మనం టాకింగ్ టు అదర్స్, అక్కడ టాకింగ్ టు అదర్స్. సో మనం ఎప్పుడైనా మనం షో రెస్పెక్ట్ వైల్ టాకింగ్ టు అదర్స్ అంటే మనం ఎవరికైనా వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు మనం రెస్పెక్ట్ చూపించాలి. ఎందుకంటే నువ్వు ఎలా మాట్లాడుతావు ఎదుటోడు కూడా అలానే మాట్లాడతారు కాబట్టి మనం కరెక్ట్ రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడాలి. సో ఇవి అకౌంటబుల్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు పెట్టుకోవచ్చు 10 skills. సో దాన్ని కూడా అసలు అవి ఏంటి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం తెలియని వాళ్ళ కోసం. సో చిన్నగా లైన్లో, సో మీకు ఇది 10 skills అయితే మీరు ఇవి రెజ్యూమేలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఇవి మీకు మంచి యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి, ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 paid courses రన్ చేస్తున్నామండి, పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది, ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి, 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి, మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.